ఎప్పుడైతే సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అసలు ఆ బెంగళూరు సెటిల్మెంటే జరగలేదన్నాక ఇంకా డబ్బులు ఎందుకు అయినాయి, డబ్బులు ఆడి నుంచి వచ్చినాయి, ఎందుకో డబ్బులు వస్తే అతను అడిగాడు ఓకే, కానీ అసలు డబ్బులే రాలేదు, అదే ఫేక్ అని తేలింది. అక్కడ ఇతను చెప్తున్నది రాంగ్ అనేది తెలియంది. అయితే దస్తగిరికి తెలియదు కదా ఎందుకని దస్తగిరి అట్లా అనుకున్నాడు. ఫస్ట్ ఈ డాక్యుమెంట్లు చివరిలో ఒక గంట సేపు ఎతికి డాక్యుమెంట్లు తీసుకున్నారు కాబట్టి అడిగారు అన్నటువంటిది. అప్పుడు ఆ డాక్యుమెంట్ ఎప్పుడైతే తీసుకున్నారు అంటే అది బెంగళూరు సెటిల్మెంట్ కాగితాలు అనుకున్నాడు వాడు, వాడికి అంత చదువు లేదు కాబట్టి. ఎర్రగంగిరెడ్డి అదే చెప్పాడని చెప్పాడు. ఆ ఎర్రగంగిరెడ్డిని విచారించినప్పుడు అది చేయాలిగా. ఎర్రగంగిరెడ్డి ఇప్పుడు మీడియా వాళ్ళతో కానీ వాళ్ళతో కానీ ఏమంటున్నాడు, నాకేం తెలియదు అసలు ఇవన్నీ అంటున్నాడు. అసలు ఎర్రగంగిరెడ్డి బయట బెయిల్ మీద కీలకమైన ఇద్దరు బయటే ఉన్నారు, ఎర్రగంగిరెడ్డి దస్తగిరి. కొట్టి చెప్పించారంటున్నారుగా ఎర్రగంగిరెడ్డి మొన్న, అదే నన్ను కొట్టి చెప్పించింది లోపలికి. అదే మరి అప్పుడు అసలు ఏం జరిగింది, అతనే సాక్ష్యాలు తారుమారు చేసినాడు. మరి ఏమైనట్టు బేసిక్గా సాక్ష్యాలు తారుమారు చేసింది అతనే, మొదట నుంచి ఉన్నది లోపల అతనే. మరి ఎలా జరిగింది బేసిక్గా, ఇది ఒక మైనస్. రెండవది ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఇక్కడ రెండు పాయింట్స్ని దీంట్లో ఈ కేసులో వీళ్ళే నిరూపించాలంటే రెండు సాక్ష్యాలు కావాలి. ఒకటి కత్తి గొడ్డలి, నరికిన గొడ్డలి. రెండవది ఆ రోజున లాక్కుపోయిన డాక్యుమెంట్. ఈ రెండు